మహబూబాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న బాధితులకు వీటిని అందించారు. పేద ప్రజల కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. వరంగల్ నగరంలోని భీమారం సెంటర్లో కషాయ వితరణ కేంద్రాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే ఆరూరి రమేష్. ప్రజలు కరోనా బారిన పడకుండా డాక్టర్ల సూచనలతో కషాయ పానీయాన్ని ఉచితంగా అందించేందుకు ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్యే. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని కోరారు. కుమరంభీం జిల్లా కాగజ్ నగర్ మున్సిపల్ కొత్త కోఆప్షన్ సభ్యులుగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కోఆప్షన్ సభ్యులుగా ఎన్నికయ్యేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు ధన్యవాదాలు తెలిపారు అభ్యర్థులు. రామమందిర నిర్మాణం కోసం అయోధ్యలో భూమి పూజ కోసం హాజరు కానున్నారు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ హనుమాన్ మందిర్ పీఠాధిపతి సత్సంగ్రామ్ మహారాజ్. తెలంగాణ నుంచి వెళ్లే ఛాన్స్ రావడం సంతోషంగా ఉందన్నారు. మందిరం పూర్తయ్యాక రాబోయే రోజుల్లో అయోధ్య దేశ రాజధానిగా మారుతుందన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్లోని ప్రభుత్వ స్కూల్ గొర్రెల తొట్టిగా మారింది. పాఠశాలలో నిత్యం గొర్రెలను మేపుతున్నారు. స్కూల్ గేట్లు తెరిచి ఉంచడంతో వీటిని మేపుతున్నట్లు చెప్పారు స్థానికులు. ఇప్పటికైనా పాఠశాల ఉపాధ్యాయులు గేట్లు మూసివేయాలని కోరుతున్నారు. కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ జెడ్పీటీసీ పందరం పుష్పలత వ్యవసాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. సోమిని గ్రామానికి చెందిన పుష్పలత జెడ్పీటీసీగా గెలిచాక నిధులు రాకపోవడంతో చేయడానికి ఏ పని లేదంటోంది. అందుకే గ్రామంలో వ్యవసాయం చేసుకుంటున్నట్టు చెప్తోంది. స్టీరింగ్ రాడ్డు సమస్యతో ఓఆర్టీసీ బస్సు రోడ్డు పక్కన దిగిన ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో జరిగింది. మద్దికుంట నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు రామారెడ్డి శివార్లో రోడ్డు పక్కన దిగబడింది. స్టీరింగ్ రాడ్డు ఒకవైపు ఒరిగిపోవడంతో చెట్ల పొదల్లోకి వెళ్లిందని తెలిపారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. వనపర్తి జిల్లా చిన్నంబాబి మండలం లక్ష్మీపల్లి దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు బైక్ను ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా లక్ష్మి అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. చనిపోయిన వారిని నందిని దామోదర్గా గుర్తించారు. పోలీసులు విచారణ చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం పరివార దేవతార్చనలు ఘనంగా జరిగాయి. కళ్యాణ మండపంలో మహాలింగార్చన ఆలయ అర్చకులు నిర్వహించారు. సామూహిక యజ్ఞోపేత ధారణ హోమాలు చేశారు. కరోనా రూల్స్ పాటిస్తూ భక్తులకు లఘు దర్శనానికి అనుమతించారు ఆలయ అధికారులు.